2024 ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఫిబ్రవరి మాసంలో వారు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఈ విషయాలన్నీ కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాల కోసం వీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక ధనుసు రాశి వారికి అధిపతి గురువు. అయితే ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలంటే ముందుగా వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి మంచి ఫలితాలను ఇస్తున్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి ప్రతికూల ఫలితాలు ఇస్తాయి, దాని నుండి ఎలా తప్పించుకోవాలి, ఈ పూర్తి వివరాలు తెలియాలంటే ముందుగా వీరి యొక్క గ్రహస్థితి ఏమిటో తెలుసుకోవాలి. అసలు గోచారం అంటే గ్రహచారమే. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక, వీటన్నిటి వలనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ధనుసు రాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కుజుడు ఫిబ్రవరి 5 వరకు 9వ స్థానమైన ధనుసు రాశిలోనే ఉంటాడు. 6 తారీఖు తర్వాత మకర రాశిలో స్థితి పొందుతాడు. ఇక ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు 11 ఫిబ్రవరి వరకు ధనుసు రాశిలో ఉంటాడు. 12 ఫిబ్రవరి నుండి మకరంలో స్థితి పొందుతాడు. తృతీయ షష్టాధిపతి బుధ గ్రహం 19 ఫిబ్రవరి వరకు మకరంలో స్థితి పొందుతాడు. 20 ఫిబ్రవరి నుండి ఈయన కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. శనీశ్వరుడు దశమ లాభాధిపతి, ఈయన 11వ స్థానంలో కుంభరాశిలో ఉన్నారు. మరి 9, 12 స్థానాధిపతి గురు గ్రహం జన్మరాశిలో మేషంలో స్థితి పొందుతున్నారు. ఈ మాసాంతం అంతా అక్కడే ఉంటారు. మరి పంచమాధిపతి రవి 13 ఫిబ్రవరి వరకు మకరంలో ఉండి 14 ఫిబ్రవరి నుండి కుంభరాశిలో స్థితి పొందుతున్నారు. ఇది ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితి ఫిబ్రవరి మాసంలో. దీన్ననుసరించి వీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, ఈ విషయాలు ఎలా ఉంటున్నాయి అనేది చూద్దాం. ముందుగా పంచమాధిపతి షష్టాధిపతి రాశిలో ఉండగా ఈ నెల ప్రారంభమవుతుంది. కావున షష్టమాధిపతి సాధారణంగా ఈ రాశి వారికి శత్రువు. శుక్రుడు ఎప్పుడైతే లగ్నంలో కలిసి ఉంటాడో వీరికి ఒక రకమైన ఘర్షణ. అది కూడా ఆడవారి మూలంగా, స్త్రీల మూలంగా ఘర్షణ వాతావరణం ఉంటుంది. అది జీవిత భాగస్వామి కాదు, వ్యాపార భాగస్వామితో కావచ్చు, ఇతరత్ర స్త్రీలు, స్నేహితులు, బంధువులు ఎవరైనా కావచ్చు, మొత్తం మీద ఈ నెల స్త్రీలతో గొడవలు, ఘర్షణ వాతావరణం అయితే ఉంటుంది. ఇక కుటుంబ విషయాలు, కుటుంబ వ్యవహారాలు, ధన సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాసంలో ధన కుటుంబ వ్యవహారాలకి 2వ స్థానాధిపతి 3వ స్థానంలో ఉన్నందుకు ఇది కొంతవరకు భూమికి కారకుడైన కుజుడు రాశిలో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో కుటుంబ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ధన సంబంధమైన విషయాల్లో కూడా వీరు జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే 2వ స్థానాధిపతి 3వ స్థానంలో ఉన్నందుకు ఇది జరుగుతుంది. ఇక భూమికి కారకుడైన కుజుడు రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి 2వ స్థానంలోకి, ధనస్థానంలోకి రానున్నాడు. ఇది కొంతవరకు భూమూలకంగా మంచి యోగాన్ని ఇస్తుంది. అనగా భూములు అమ్మకాలు, కొనుగోలు విషయంలో మంచి లాభాలుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యవసాయదారులకి సమయం చాలా బాగుంటుంది. అంటే వీరికి గవర్నమెంట్ నుండి సపోర్ట్ ఉంటుంది. మొత్తం మీద భూమి బలమైతే ఉంది వీరికి. భూములు అమ్మకాలు కొనుగోలు ద్వారా మంచి లాభాలుంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి బాగుంటుంది. వ్యవసాయదారులకి, వ్యవసాయం చేసేవారికి సమయం చాలా బాగుంది, లాభాల పంట పండుతుంది. ఇక బయట దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలన్నా, అక్కడే ఉండి ప్రాపర్టీ కొనుగోలు చేయాలన్నా, అక్కడే వ్యాపారాలు, ఉద్యోగాలు చేయాలన్నా, అంతేకాదు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ కోర్సులు, విద్యకు సంబంధించి ఏవైనా కోర్సులు నేర్చుకోవాలన్నా ధనుసు రాశి వారికి ఈ సమయం ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక వివాహం అయిన వారు, వివాహం కోసం, సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
అయితే పంచమ స్థానంలో గురువు ఉన్నందున గురువు యొక్క అనుగ్రహం చాలా బాగుండాలి. గురువు యొక్క అనుగ్రహం బాగుండాలంటే దత్తాత్రేయుణ్ణి వీరు స్మరించాలి. శ్రీ గురు దత్త, జయ గురు దత్త అనే జపాన్ని స్మరించాలి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ మంత్రాన్ని జపించాలి. ఇలా చేసినట్టయితే గురువు యొక్క ఆశీస్సులు బాగుంటాయి. గురువు యొక్క ఆశీస్సులు మీపై ఉంటే మీ కుటుంబ విషయాలు, వైవాహిక జీవితం, సంతానం అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక దేశీయ స్థానంలో కేతు ఉన్నాడు. రిపీట్, ఇక దశమ స్థానంలో కేతు ఉన్నాడు. దీనివల్ల కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఈ మిస్కమ్యూనికేషన్స్ ఎక్కడ ఉంటాయంటే మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో ఉంటాయి. ఉద్యోగాల్లో మీ తోటి ఉద్యోగస్తులతో కాస్త చికాకులు, గొడవలు ఉంటాయి. పై అధికారులతో కాస్తంత ఘర్షణ పూర్వక వాతావరణం ఉంటుంది. మీరు ఉద్యోగాలు చేస్తున్నా కానీ ఉద్యోగాలు మానేస్తున్నారు అనే గాసిప్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు ఉద్యోగానికి సంబంధించి మీ పనిని ప్రారంభించాలనుకున్నా ముందుగా గణపతిని తలుచుకొని ఉద్యోగాల్లో మీ పనులు ప్రారంభించుకోవాలి. దీనివల్ల ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇక ధనుసు రాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే గనక వీరి ఆరోగ్యం అయితే బాగుంటుంది. అయితే నరాల నొప్పులు, మోకాలు నొప్పులతో బాధపడేవారు మాత్రం ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ మాసంలో స్త్రీలకు అప్పులు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ ఇటువంటివి చేయకూడదు. దీనివలన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఘర్షణలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కుటుంబ స్థానంలో రవి, కుజులు కలిసి ఉంటున్నారు కాబట్టి కుటుంబ సభ్యులతో కాస్తంత గొడవలు, ఘర్షణ పూర్వక వాతావరణము ఉండొచ్చు. ముఖ్యంగా తండ్రి గారితో గొడవలు ఉంటాయి. జీవిత భాగస్వామితోనూ గొడవలు ఉండొచ్చు కాబట్టి కాస్త జాగ్రత్తగా మీ ఆవేశాన్ని అదుపు చేసుకోవాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 6 నుండి 14 తేదీ వరకు ఈ విషయాలు ఉంటాయి. అంటే కుటుంబ సమస్యలు, ధన సంబంధమైన వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి కాబట్టి 6 నుండి 14 వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుటుంబ స్థానంలో రవి, కుజులు ఉన్నారు. అంతేకాదు విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ కోర్సులు, విద్యకు సంబంధించి ఏవైనా కోర్సులు నేర్చుకోవాలన్నా ధనుసు రాశి వారికి ఈ సమయం ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించాలి. లక్ష్మీ నృసింహ స్వామివారి ఆరాధన ధనుసు రాశి వారికి ఎంతో మేలు చేస్తోంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.